Hi friends, welcome to my channel. ఈ రోజు నేను శనగల తాలింపు ఎలా చేయాలో చూపిస్తాను. శనగల్ని ముందుగా కడగాలండి. దీంట్లో వాటర్ పోసి 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. 4 అవర్స్ అయిపోయిందండి. శనగల్ని మనం 2 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు నేను వీటిని కుక్కర్లో వేస్తున్నాను. ఒక కప్పు శనగలకి తగినంత వాటర్ పోసుకోవాలి, లేదా 2 కప్పులైనా పోసుకోవచ్చు. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మరి ఎక్కువగా వాటర్ పోసుకోవద్దు. మూత పెట్టేసుకొని విజిల్స్ పెట్టుకోవాలండి. 3-4 విజిల్ పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు చూడాలండి. మరీ మెత్తగా అయిపోవద్దు. ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసుకుని శనగలు ఉడికాయము ఇలా చూసుకోవాలండి. మరీ ఎక్కువ మెత్తగాను గట్టిగాను ఉడకొద్దు. చేతితో ఇలా నలిపితే నలిగేలాగా ఉడకాలండి. ఇప్పుడు దీన్ని వాటర్ అంతా తీసేసి స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టుకున్నానండి. ఇందులో కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేడి అయిపోక ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులో శనగపప్పు 1 స్పూన్, శనగపప్పు 1 స్పూన్, మినప్పప్పు 1 స్పూన్, జీలకర్ర 1 ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు 1 ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు పొడవు కట్ చేసుకోవాలండి. ఆనియన్స్, కరివేపాకు కొద్దిగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. కొద్దిగా సాల్ట్, ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకొని శనగల్ని ఉడకబెట్టుకున్నాం కనుక ఎక్కువ పడదండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో శనగలు వేస్తున్నాము. వాటర్ ఏం లేకుండా అంతే. చాలా సింపుల్ అండి. ఇది చేసుకోవడం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదొక గిన్నెలోకి తీసుకుందాం. శనగల తాలింపు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో రెడీ చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.